हेलो फ्रेंड्स वेलकम टू स्वप्नास क्रिएटिव्स वर्षाकालम कदा वर्षाकालम लो मन आकुरलु बागा वस्ताई कानी मनं तीसुकुने केयर नि बट्टी बागा वस्ताई सो मोन्न एक्चुअली अन्नी आकुरलु उंडिनवि कानी मोन्न 10 रोजुलु 12 रोजुलु बागा वर्षालु पड्डायि कदा सो आल्रेडी अवि चाला सगं क्राप अयिपोयिंदि అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ పాడైపోయాయన్నట్టు అంటే ఇంకా ఆ 10 డేస్ అసలు రావడం కుదరలేదు కంటిన్యూస్గా వర్షం పడుతుంది ఇంకా రావడం కుదరలేదు ప్లస్ చూసుకోవడానికి ఎలా ఉంది ఏంటి అని ఏమి చూడలేదన్నట్టు ఇంకా అవన్నీ పాడైపోయాయి సో ఆల్రెడీ అవి క్రాప్ ఇచ్చినవే కాబట్టి సరే అని ఇంకా వదిలేశాను అవి కూడా అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా కొత్తగా పెట్టుకుందామని మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుందామని సో ఆకుకూరలు ఈరోజు అయితే నేను ధనియాలు తీసుకొచ్చాను ఈ ధనియాలు ఏంటంటే మనకి ఎంత ఫ్రెష్గా అంటే ఎంత పాతవైతే అంత బాగా పెరుగుతుంది అన్నట్టు మొలక బాగా వస్తుంది సో ఒక 6 మంత్స్ బ్యాక్ అలాంటివి అయితే మనకి ఇప్పుడు మార్కెట్లో మనకి కొత్తిమీర తీసుకొస్తారు కదా ఆ కొత్తిమీర ఆ గింజలు ఏంటంటే ధనియాలు వాళ్ళు పాతవి చాలా 6 మంత్స్ ఓల్డ్ అట్లా ధనియాలు వేస్తారన్నట్టు అవి వేయడం వల్ల వాళ్ళకి మంచి మొలక ప్రతి మొలక మంచి గ్రోత్ వస్తుందండి మంచి పెరుగుతుంది సో అందుకనే ధనియాలు ఎక్కువ ఎంత పాతయి ఉండే అంత అవి వాడుకోవడం చాలా మంచిది సో మార్కెట్లో నుండి తీసుకొచ్చి మనం కొద్ది వరకే అంటే మన గార్డెన్కి సరిపోయే అన్ని కొన్ని ఒక బాక్స్లో పెట్టి సైడ్కి పెట్టేసి అప్పుడప్పుడు అవి వాడుకుంటే బాగుంటుంది సో ఫ్రెష్ ధనియాల కన్నా అంటే కొద్దిగా ఓల్డ్ ధనియాలు అయితే బాగా గ్రోత్ వస్తుందని చెప్పొచ్చు అండ్ దాంతోపాటు నేను మెంతులు కూడా తీసుకొచ్చాను మెంతులు కూడా మనం ఇంట్లో యూజ్ చేసుకునే మెంతులు మెంతులు అయితే రెగ్యులర్గా ఉంటుంది మా గార్డెన్లో సో మెంతులు కూడా తీసుకొచ్చాను అండ్ తోటకూర కూడా ఉంది ఆల్రెడీ కానీ ఇందులో 2 రకాలు ఉంటుంది ఒకటి పెద్ద తోటకూర ఉంటుంది ఒకటేమో చిన్నది ఉంటుంది సో చిన్నది ఉంది కొద్ది పెద్దది కూడా ఉంది కానీ మళ్ళీ వేద్దామని సో చిన్న తోటకూర వేస్తున్నాను ఈరోజు అండ్ దాంతోపాటు పాలకూర కూడా వేద్దాము పాలకూర కూడా ఉండింది కానీ ఆల్రెడీ ఒక 3 టైమ్స్ కోసాను కోసిన తర్వాత ఇక వర్షానికి అంత పాడైపోయింది సరే మళ్ళీ వేద్దాం అన్నట్టు అది మీకు కూడా చూద్దాం అన్ని ఆకుకూరలు వేస్తూ మీకు కూడా చూద్దాం అన్నట్టు 4 ఆకుకూరలు వేస్తున్నాం ఈరోజు అండ్ దాంతోపాటు వేరేవి కూడా వేద్దాం అనుకుంటున్నాను కానీ చూడాలి అంటే ప్లేస్ ఖాళీ ఉందా లేదా అనేది వీటికైతే కొద్దిగా ప్లేస్ అంటే సెట్ చేసి పెట్టేశాను అయితే ఏంటంటే నేను ఆల్రెడీ సాయిల్ మిక్స్ చేసి పెట్టాను అన్నట్టు అందులో మనకి ఆల్రెడీ గార్డెన్ సాయిల్ ఉంది కదా అంటే మనం ఆల్రెడీ మొక్కలు పెట్టిందే కదా బ్యాగ్స్ సో వాటిల్లోనే నేను కొద్దిగా మన కిచెన్ వేస్టేజ్తో వచ్చిన కంపోస్ట్ ప్లస్ అండ్ పశువుల ఎరువు ఇది కొద్దిగా అండ్ ఇది మన వేప పౌడర్ కొద్దిగా వేశాను అండ్ బోన్ మీల్ కొద్దిగా వేశాను ఇవన్నీ వేసేసి 4 వేసి కొద్దిగా అంతా కలిపి పెట్టాను అయితే మీకు పాసిబుల్ అయితే సాయిల్ కూడా అంటే శాండ్ కూడా వేసుకుంటే బాగుంటుంది సో అంటే శాండ్ వేయడం వల్ల ఏంటంటే ఈ ఆకుకూరలు అనేవి పడిపోకుండా ఉంటాయి అన్నట్టు మెయిన్గా ఆకుకూరలు ఏంటంటే ఒక 2 ఇంచులు 3 ఇంచులు రాగానే కొద్దిగా పెద్దగా అవగానే వర్షం బాగా పడితే పడిపోతాయి అన్నట్టు సో అవి పడిపోకుండా మనం మట్టి కొద్దిగా ఇసుక అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండి నిలబెడుతుంది అన్నట్టు మొక్కని అందుకనే శాండ్ కూడా కలుపుతారు ఎలా అంటే ఇప్పుడు పొలాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు జస్ట్ ఇట్లా చల్లేయరు ఇలా ఒక వరుసలాగా లైన్స్ పెట్టుకుంటారు అన్నట్టు లైన్స్ పెట్టి ఆ లైన్స్లో వేస్తారు అలా వేయడం వల్ల మనకి మధ్యలో వచ్చిన ఏదైనా గడ్డి కానీ ఏదైనా పిచ్చి మొక్కలు వస్తుంటాయి కదా సో అవి పీకేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు సో అలా ప్లస్ మనము ఒక వరుసలో ఉంటే ఒక పెరగడానికి కూడా చాలా బాగుంటుంది దానికి వెలుతురు కానీ గాలి కానీ బాగా తగులుతుంది అన్నట్టు ఆ ఒక్కొక్క కొమ్మకి అందుకని అలా వరుసల్లో పెడతారు వాళ్ళు చూడడానికి కూడా బాగుంటుంది అలా సో మనం కూడా అలాగే పెట్టుకుందాము అండ్ ఓ చిన్న చిన్న పాటలు అనుకోండి ఆ పాటలలో ఏంటంటే ఒక ఆకుకూర అందులోకి వేసేసుకోవాలి అట్లా సపరేట్ చేయొద్దు అందులో చిన్న చిన్న పార్ట్స్ అయితే అది ఇప్పుడు బ్యాగ్స్ అయితే మన దగ్గర చాలా పెద్దవి ఉన్నాయి కదా సో ఏంటంటే ఒక్క బ్యాగ్లో మనము 2 పార్టీషన్స్ చేసి అలా వేసేసుకుంటే అలా బాగా వస్తుంది అన్నట్టు అయితే మెయిన్గా మనకి వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే బ్యాగ్ కానీ పాట్ కానీ దానికి హోల్ డ్రైనేజ్ హోల్ బాగుందా లేదా చూసుకోవాలి ఎందుకంటే వర్షం బాగా పడ్డప్పుడు ఆ వాటర్ స్టోర్ అయింది అనుకోండి అక్కడే స్టోర్ అయిపోతే అవి మొలకలు అనేవి కింద మురిగిపోతూ ఉంటాయి అన్నట్టు ఆకుకూరలు అనేవి మురిగిపోతాయి సో మా వాటర్ స్టోర్ అవ్వకుండా వాటర్ అలా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటే మనకి ఆకుకూరలు బాగా పెరుగుతాయి ప్లస్ వాటికి పైనుండి గాలి వెలుతురు రావడం వల్ల కూడా
పెరగడానికి కూడా మంచిగా ఆస్కారం ఉంటుంది సో ఛాన్స్ ఉంటుంది అన్నట్టు సో అది మనం మెయిన్ గా డ్రైనేజ్ హోల్ అనేది చూసుకోవాలి బ్యాక్ అయినా పాట్ కైనా డబ్బా కైనా దేనికైనా గానీ అది సో అండ్ వాటర్ కూడా మనం దీనికి జస్ట్ తడిగా ఉంటే సరిపోతుంది బాగా మనం వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా తడిగా ఉంటే సాయిల్ తడిగా ఉంటే సరిపోతుంది అండ్ దీనికి మెయిన్ గా మనకు ఆకురలకు కావాల్సింది నైట్రోజన్ ఎక్కువ కావాలన్నట్టు నైట్రోజన్ ఎక్కువ అంటే మనకి మన ఈ కిచెన్ వేస్టేజ్ లో గాని లేదంటే మన పశువుల ఎరువులో గాని ఉంటుంది సో జీవామృతం ఉంటే జీవామృతం కూడా యాడ్ చేసుకోండి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవడంలో మెయిన్ ఏంటంటే మనము ధనియాలు అయితే చాలా పాతగా ఉండాలి అయితే విత్తనాలు మంచి జర్మినేట్ అయ్యేవి ఉండాలి సో దేశీ విత్తనాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మంచిదని చెప్తాను నేను సో అంటే మనము ఆర్గానిక్ గా పండించుకున్నప్పుడు దేశీ విత్తనాలు పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను సో దొరికితే దేశీ విత్తనాలే తెచ్చుకోండి మనకు సీడ్ షాప్ లో దొరుకుతాయి మెయిన్ గా ఈ నర్సరీలో ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు అమ్ముతుంటారు సో అలా కాకుండా సీడ్ షాప్ లోనే కొనుక్కోండి సో సీడ్ షాప్ లో బాగా బాగుంటాయి విత్తనాలు ప్లస్ మీకు పాజిబుల్ అయితే ఊరు వెళ్ళినప్పుడు అలా తెచ్చుకోండి అండ్ మన గార్డెన్ లో మనం కూడా కొన్ని కొన్ని విత్తనాల వరకు అయితే మనం కూడా చేసుకోవచ్చు మనము రౌండ్ కూడా ఏదైనా చెట్లు ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా చెట్టు ఉందనుకోండి టమాటా చెట్టు కానీ జామ చెట్టు లేదో ఇంకా వంకాయ చెట్టు ఏదో ఉందనుకోండి ఉన్నప్పుడు దాని చుట్టూ కూడా మనము విత్తనాలు వేసుకొని అలా కూడా గ్రోస్ చేసుకోవచ్చు సో సపరేట్గా దీనికి ఆకురలకి ఒక పాట్ పెట్టాలని ఏం లేదు సో అలా ప్లేస్ ఉంటే అలా రౌండ్ కూడా వేసుకొని గ్రో చేసుకోవచ్చు సో పెద్దగా ఉందనుకోండి పాట మనం వరుసల్లో వేసుకోవచ్చు ఇప్పుడు మడుల్లో ఎలా వేస్తారు తోటల్లో మడుల్లో ఎలా అంటే వరుసల్లో వేస్తారు అన్నట్టు సో అలా మనకు ప్లేస్ ఉంటే వరుసల్లో వేసుకుంటే బెటర్ ప్లేస్ లేదనుకోండి అలా రౌండ్గా వేసుకున్నా ఓకే సో మీకు టూ వేస్లో చూపిస్తాను నేను రౌండ్గా వేసుకునేది చూపిస్తాను ప్లస్ వరుసల్లో వేసుకునేది కూడా చూపిస్తాను ఓకే సో ఫస్ట్ అయితే విత్తనాలు వేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నేను ఇవి మెంతులు తీసుకున్నాను ధనియాలు ధనియాలు ఆల్రెడీ నేను రెండు పీసులు చేసేసాను ఈ రెండు పీసులు ఎలా అంటే మనము చెప్పుతో రాసుకోవాలి చెప్పుతో రాసుకుంటే బాగా జర్మినేట్ అవుతాయి ఇది తోటకూర తీసుకున్నాను చిన్న తోటకూర ఇది వచ్చేసి పాలకూర సో ఇందులో నేను ఇప్పుడు ఈ రెండు వేద్దాం అనుకుంటున్నాను ఈ పాలకూర మెంతికూర రెండు వేద్దాం అనుకుంటున్నాను ఈ బ్యాగ్లో సో ఇందులో ఆల్రెడీ ఇది క్యాప్సికం చెట్లు రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉంది ఇది ఒకటి నాలుగు ఉండే మా చిన్నబాబు ఒకటి పీకేశాడు ఇప్పుడైతే ఈ మూడు క్యాప్సికం చెట్లు ఉన్నాయి అవి తగలకుండా కొద్దిగా దూరంలో పెట్టుకుందాం అయితే ఇవి ఎలా అంటే మనం ఇలా వరుసల్లాగా చేసుకోవాలి దానికి ఇలా కొద్దిగా మట్టి తీసేసి ఇట్లా లైన్ లాగా చేసుకుంటే దాంట్లో వేసుకుంటే బాగుంటుంది ఇందులో మనం విత్తనాలు వేసుకుందాం బాగా లోతుకేమి వేయద్దు పై పైననే వేసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా దీంట్లోకి మనం మెంతి వేసుకుందాము ఇలా దగ్గర దగ్గరికే వేసుకోవాలి కొద్దిగా అంటే థిక్గా వేసుకున్నాం అనుకోండి మొలకలు బాగా వస్తాయి ఇలా వేసుకోవాలి ఇలా వరుసల్లో వేసుకోవడం వల్ల మనకి చూడడానికి బాగుంటుంది ప్లస్ మొలక కూడా మంచిగా పెరుగుతుంది అన్నట్టు ఇలా థిక్గా వేసుకొని లైన్లో అయినా వేసుకోవచ్చు లేదంటే మనము మామూలుగా ఒక సైడ్ కొద్దిగా మట్టి తీసేసి అలా కూడా వేసుకోవచ్చు నేను అంతకుముందు చూపించినట్టు ఒక దగ్గర తవ్వేసి వేశాను నేను అలా కూడా వేసుకోవచ్చు అంటే ఇలా మనకి మొక్క పెరగడానికి ఛాన్స్ బాగుంటుంది ప్లస్ గాలి వెలుతురు అనేది చెట్లకు బాగా వస్తుందని ఇలా వేస్తున్నాను ఇప్పుడు ఇట్లా మొత్తము మనం వేసిన విత్తనాలన్నీ కవర్ అయిపోవాలన్నట్టు కవర్ అయిపోయేంత వరకు మనం ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ అట్లా మట్టి కప్పేసుకోవాలి దానిపైన కప్పేసుకోవడం వల్ల విత్తనం అనేది లోపలికి వెళ్ళిపోతుంది బాగా లోపలికి చేయొద్దు ఇప్పుడు ఇది కవర్ చేసాం కదా ఇది కూడా అలాగే కవర్ చేసేసుకోవాలి మట్టి మనం సైడ్ కన్నా మట్టినే ఇలా అంటే సరిపోతుంది అంతే ఇలా ఓకే ఇప్పుడు కవర్ అయిపోయింది కదా
ఎక్కడైనా మీకు విత్తనాలు కనబడ్డాయి అనుకోండి, కనబడితే ఇలా లోపలికి ఇలా నొక్కేసి కొద్దిగా మట్టి కప్పేసండి దానిపైన, అంతే. ఓకే, ఇప్పుడు మనం రెండు మెంతులు వేసేసాం కదా, ఇప్పుడు ఇక్కడ మనము మెంతులు వేసేసాం కదా, అది సపరేట్ చేయడానికి మనం ఇప్పుడు పాలకూర వేసుకుంటున్నాం ఇప్పుడు ఇటు సైడు. అయితే సపరేట్ చేయడానికి నేను ఒక పైపు పెట్టాను, పైపు కానీ ఇటుక కానీ ఏదైనా టైల్ ముక్క కానీ ఏదైనా మనం సపరేట్ చేసుకోవడానికి అలా పెట్టుకుంటున్నాం అంతే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ పాలకూర వేసుకుందాము. పాలకూర నేను ఇప్పుడు లైన్లో వేయడం లేదు, జస్ట్ ఇలా వేసి మీకు చూపిస్తున్నాను. అంటే అది ఒకలాగా ఇది ఒకలాగా అని మీకు చూపిస్తున్నాను. ఇలా దగ్గర దగ్గరకు వేసుకోవాలి పాలకూర కూడా. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం మట్టి కప్పేసుకోవాలి. జస్ట్ ఈ మునిగేంత వరకు, అంటే ఇవి క్లోజ్ అయిపోయేంత వరకు మనం ఇట్లా మట్టి వేసేసుకుంటాం దీనిపైన, అంతే. అంటే విత్తనం కనబడకుండా ఇలా మట్టి వేసేసుకోవాలి. ఓకే, ఇలా వేసేసుకొని ఎక్కడైనా మీకు విత్తనం కనబడింది అనుకోండి, ఇలా కనబడితే దీన్ని ఇట్లా నొక్కేసి జస్ట్ కొద్దిగా ఇట్లా కప్పేస్తే సరిపోతుంది, అంతే. ఇప్పుడు వాటర్ చల్లుకుందాం. వాటర్ ఇలా జస్ట్ మనం ఇట్లా స్ప్రే చేసుకోవాలంతే. వాటర్ ఎక్కువ పోసామనుకుండా విత్తనాలన్నీ సైడ్కి వెళ్ళిపోతాయి, అందుకని మనం జస్ట్ ఇట్లా స్ప్రే చేసుకోవాలి. ఏదైనా చేత్తో పోయడం కానీ లేదంటే పైప్తో కానీ ఏదైనా డబ్బాతో పోసినా కానీ ఆ విత్తనాలన్నీ సైడ్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో అంటే కొద్దిగా మొలక వచ్చేంత వరకు మనం ఇట్లా స్ప్రే చేసుకుంటే ఆ మొలక అనేది పడిపోకుండా ఉంటుంది. సో అందుకని ఇలా స్ప్రే చేసుకోవాలి, తడిపేసేయాలి అంతే. ఓకే, ఇలా తడిపేసుకోవడమే. ఇందులో ఇప్పుడు మనము ధనియాలు, తోటకూర రెండు వేసుకుందాము. ఒకవేళ చూద్దాము ఇందులో ధనియాలు మొత్తం పట్టాయనుకోండి, ఇందులోనే ధనియాలు మొత్తం వేసేస్తా, తోటకూర ఇంకొక దగ్గర వేద్దాము. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ధనియాలు వేసేస్తున్నా. ధనియాలు కూడా ఎలా అంటే నేను లైన్స్ ఏం వేయడం లేదు, జస్ట్ అలా వేసేస్తున్నాను, ఇలా చల్లేస్తున్నా. సో లైన్స్ వైజ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చల్లేసుకోవచ్చు. ఇట్లా దగ్గర దగ్గరికి ఒత్తు వేసుకోవాలి ఇలా. సరే, ఇక్కడ తోటకూర వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వేసేసాం కదా, దీనిపైన జస్ట్ కొద్దిగా మట్టి చల్లేసుకుందాము. జస్ట్ ఇలా కవర్ వేసుకోవాలంతే. ఓకే, ఇలా కనబడ్డాయని ఇలా నొక్కేస్తే అయిపోతుంది. ఎందుకంటే వర్షం బాగా పడింది, అందుకే మట్టి అంతా తడుగు ఉంది అన్నట్టు, అందుకే ముద్దలు ముద్దలుగా పడుతుంది. అయినా పర్వాలేదు, మనము వాటర్ చిలకరిస్తూ ఉంటే అవే మట్టి పొడి పొడిగా అయిపోతుంది అన్నట్టు. చాలా ఈజీ, ఏముండదు ఇందులో పెంచుకోవడం. మొక్క నిలబడడానికి మెయిన్గా మనం వాటరింగే ప్రాబ్లం. వాటరింగ్ ఏంటంటే మనము కొద్దిగా ప్రెషర్ లాగా ఇవ్వకుండా, బాగా ఫోర్స్ లాగా ఇవ్వకుండా కొద్దిగా దీంతో అయినా స్ప్రే లాగా చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను తోటకూర వేస్తున్నా. తోటకూర అంతా ఈ విత్తనాలు ఇలా చల్లేస్తున్నాను అంతే. ఇలా చల్లేసి దీనిపైన మట్టి కప్పేసుకోవడం. ఇలా కప్పేసి వాటరింగ్ చేసేసుకోవడం అంతే. కొద్దిగా తడిపితే సరిపోతుంది, రోజు ప్రొద్దున సాయంత్రం ఇలా తడుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు ఆకుకూరలకు. ఓకే, ఇలా ఇచ్చేసుకోవడం అంతే. సో మనం తీసుకొచ్చిన విత్తనాలన్నీ ఖాళీ చేసేసాను చూడండి, అన్నీ వేసేసాను.
సో వర్షం కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే మనము వర్షము వచ్చినప్పుడు కొద్దిగా వాటర్ స్టోర్ అవ్వకుండా బ్యాగ్లో కానీ పాటలో కానీ స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఒకవేళ వర్షం పడలేదు అనుకోండి, వర్షం పడినప్పుడు కొద్దిగా వాటరింగ్ అనేది మనము తక్కువ అంటే మార్నింగ్ ఈవినింగ్ అలా స్ప్రే చేసుకోవాలి. అదేంటంటే ఒక మొలక ఒక 2 ఇంచులు 3 ఇంచులు వచ్చేంత వరకు కొద్దిగా కాపాడుకోవాలి. ఆ తర్వాత అవే గ్రోత్ వచ్చేస్తాయి. సో వాటితో ప్రాబ్లం ఏమి ఉండదు. సో మెయిన్గా మనకి వచ్చే డిసీజెస్ ఏంటంటే పేనుబంక కానీ రసం పీల్చే పురుగులు కానీ ఆకు కూరల్లో వస్తుంటాయి. సో వచ్చినప్పుడు కొద్దిగా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో అవి వాటికి నైట్రోజన్ మెయిన్గా మనము బియ్యపు నీళ్ళు ఇచ్చామనుకోండి, నేను చెప్పాను ఒక రోజంతా మనము మన కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అంతా ఒక బకెట్లో వేసేసి, బకెట్లో కానీ టబ్బులో కానీ లేదంటే ఒక డ్రమ్లో కానీ వేసి పెట్టేసి అది మీకు వీలైతే 3 రోజులకు ఇవ్వండి. అన్ని వాటర్ పోసేసి 3 రోజులకి డైల్యూట్ చేసి 3 రోజులకైనా ఇవ్వండి, లేదంటే నెక్స్ట్ డే అయినా ఇచ్చుకోండి అని చెప్పాను. సో అలా ఇచ్చుకోవడం వల్ల మనకు నైట్రోజన్ అనేది ఆకుకూరలకు బాగా అంది, చాలా మంచిగా గ్రోత్ వస్తుంది. సో మెయిన్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను బియ్యం కడిగిన నీళ్ళు కానీ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా మన కిచెన్లో ఉల్లిపాయ పుట్టు ఏ మన పీల్స్ ఏవైనా వస్తాయి కదా, ఆ వచ్చినవన్నీ ఒక బకెట్లో వేసి పెట్టేసి ఆ వాటర్ అన్నీ నెక్స్ట్ డే అంటే నా దగ్గర బకెటే ఉంది ప్రజెంట్, సో బకెట్లో నింపేసి నెక్స్ట్ డే నేను దాన్ని డైల్యూట్ చేసేసి వాటర్లో అన్ని చెట్లకు ఇచ్చేస్తుంటాను. సో మెయిన్గా ఆకుకూరల్లో గ్రోత్ అయితే దాంతో బాగా వస్తుంది అన్నట్టు. సో అది ఏమైనా ఇలా రసం పీల్చే పురుగులు కానీ లద్ది పురుగులు వస్తాయండి, ఇప్పుడు వర్షాకాలం కదా సో బ్లాక్ కలర్లో ఉంటాయి లద్ది పురుగులు అని, అవి వస్తుంటాయి. సో అవి వస్తే ఇక మొత్తం చెట్టంతా ఒక్క నైట్లోనే ఫినిష్ చేసేస్తుంటాయి అన్నట్టు. సో అవి కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ప్లస్ మనం మార్నింగ్ ఈవినింగ్ వస్తుంటాం కదా, కొద్దిగా ఆకు ఎక్కడైనా తినేస్తుంది అనుకున్నప్పుడు కొద్దిగా తవ్వుకొని చూసుకుంటే సైడ్లకు మట్టిలోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. అవి అవి ఏంటంటే డే అంతా మట్టి లోపల ఉంటాయి, కింద ఉంటాయి మట్టి లోపల. నైట్లో మనం ఉండం కదా, ఇంకా నైట్లో 6 తర్వాత అంటే ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోతాయి, తిరుగుతూ ఉంటాయి చెట్టంతా తిరిగి తినేస్తూ ఉంటాయి. సో ఒక నైట్లోనే మన చెట్టంతా కొరికేస్తుంది అన్నట్టు. సో అవి రాకుండా మనం కొద్దిగా చూసుకోవాలి, అవి ఉంటే ఒకవేళ చంపేసుకోవడం బెస్ట్. సో అవి తీసేసి అది అంటే కొద్దిగా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి అప్పుడప్పుడు, అంతే అంతకు మించి ఏమి ఉండదు. మెయిన్గా మనకు ఆకుకూరలు కావాల్సిన నైట్రోజన్. సో మనం ఆకుకూరలు తినడం వల్ల మనకు ఐరన్ వస్తుంది. సో మంచి ఆకుకూరలు పెంచుకోండి, అన్ని రకాలు పెంచండి, అన్ని రకాలు తినడం కూడా మంచిదే మనకి. సో ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు, ఆకుకూరలు చాలా ఈజీగా వస్తాయి. సో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కానీ మీకు చూద్దామని లేనివి కొన్ని వేసాను అన్నట్టు అది. ఓకే సో ఫ్రెండ్స్ ఇది ధనియాలు అయితే అలాగే వేయకుండా కొద్దిగా 2 పీసెస్ చేసి వేయండి, బాగా వస్తాయి. ఓకే ఇంతే అండి, ఇంకేముంది. నేనైతే ఆకుకూరలు అయితే ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్తాను, పెద్ద దాన్ని కష్టపడాల్సిన ఏమి లేదు, అంతే ఏమి ఉండదు. వర్షాకాలంలో అయితే చాలా ఈజీగా వస్తుంది, చాలా సింపుల్. ఓకే సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయండి, అందరికీ వినబడాలి అలా ప్రెస్ చేయండి. ఓకే బాయ్.